ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, కేథలా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్త విశేషాలు. కావలి మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు స్వర్గీయ గొట్టిపాటి కొండప్ప నాయుడు 22వ వర్ధంతి సందర్భంగా ఈ రోజు కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాలేపాటి సుబ్బానాయుడు మరియు ఉదయగిరి మాజీ శాసనసభ్యులు బొలినేని రామారావు కావలి పట్టణంలోని ఆయన కాంస్య విగ్రహం వద్ద గొట్టిపాటి కొండప్ప నాయుడు చారిటబుల్ ట్రస్ట్ వారు నిర్వహించిన వర్ధంతి కార్యక్రమానికి హాజరై వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వందల సంఖ్యలో పాల్గొన్న టీడీపీ శ్రేణుల సమక్షంలో సుబ్బానాయుడు మాట్లాడుతూ, ఆయనకు మా కుటుంబంతో ఉన్న సంబంధం మరువలేనిదని, గొట్టిపాటి కొండప్ప నాయుడు ఆశయాలను కొనసాగిస్తామని, రైతాంగానికి వారు చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా వికలాంగులకు దుప్పట్లు పంపిణీ చేశారు. తదుపరి గవర్నమెంట్ హాస్పిటల్ నందు రోగులకు పండ్లు, రొట్టెలు పంచిపెట్టడం జరిగింది. తరఫున రమాదాస్ రావు గారు, అదేవిధంగా కడపనాయుడు గారి మనవల్ శ్రీరామ్ సురేష్ రావడం చాలా సంతోషంగా ఉంది. 22 వర్ధంతులు ఇదే విధంగా జరుగుతున్నాయి. ఆ మహనీయుడు ప్రజల మనసులో చిరస్థాయిగా నిలబడిపోయాడు. గొట్టిపాటి కొండపనాయుడు అంటే, గొట్టిపాటి కొండపనాయుడు అంటే రైతుల్ని పాలిట పొంగిది. ఆ రోజు కొండపనాయుడు గారు, మా నాన్నగారు చాలా బాగుండేవాళ్ళు. వారంలో కనీసం 3 రోజులు కలిసిండేవాళ్ళు ఇద్దరు. నాకు బాగా సన్నిహితంగా ఉండేవాడు కొండపాటి గారితో. ఉత్తరపు కాలం తిరుగుతుండేవాడు. ఈయనే ఉత్తరపు కాలం తిరుగుతుంది. ఈ కాలం ఏ పని అంటుంది? నేను వాస్తవంగా నా కళ్ళ ముందే ఆ కాలం తెచ్చాడు. కాలం గండలు పిల్లలు జరిగింది. గొట్టిపాటి కొండపాటి కాలం అని నామకరణం చేయడం జరిగింది. ఈరోజు ఎందుకు పనికిరాని పొలాలకి నీళ్ళు ఇప్పించారు. ఉత్తరపు కాలం అంటే మాది పాతనాపురం, మా గ్రామానికి మా గ్రామానికి కూడా ఏ రోజు కాలువ నీళ్ళు రావు. అటువంటి గ్రామాలు కూడా ఈరోజు నీళ్లు చూపించాడు. 2 లక్షల పొలం ఈరోజు 10 లక్షలు పోయింది. ఆ మహనీయుడు పుణ్యమని రైతులందరూ ఆనందంగా ఉన్నారు. కనీసం వర్షాలు లేకుండా పశువులకి తాగునీరు ఉండేది కాదు. ఆయన ఒకటే, కావలికి నీటి ఎడది ఉండకూడదు, నీటి తాగునీటి సమస్య ఉండకూడదు అనేది ఆయన అప్పటి నుంచి ఆయన కోరిక. ఈ రోజుకి అది తీరల. గత ప్రభుత్వం 100 కోట్లు అమృత పథకం తెచ్చింది, 80% పూర్తి చేసింది. ప్రభుత్వం పోయింది, తెలుగుదేశం ప్రభుత్వం ఓడిపోయింది, వైసీపీ ప్రభుత్వం వచ్చింది. ఈ రోజుకి వైసీపీ నాయకులు దాన్ని పట్టించుకున్న దాకా లేదు. వాళ్ళకి ప్రజల సమస్యలు పట్టవు. వైసీపీ నాయకులకి ప్రజల సమస్యలు పట్టవు. ఆ రోజు కొండపనాయుడు గారు కావలిలో తాగునీటి సమస్య ఉండకూడదని ఎన్నో విధాలు పోరాడు. ప్రతి ఒక్కరి మాటలో చిరస్థాయిగా నిలబడిపోయారు. ఆయన అందరూ ఈరోజు మనం గుర్తు చేసుకొని ఆ రోజుల్లో గ్రామాల రోడ్లు కావచ్చు, లైట్లు కావచ్చు, అన్ని విధాలు అన్ని చేసినాడు ఆయన. ఈరోజు మనం ఆయన చేసిన సేవలు గుర్తు చేసుకొని ఈరోజు ఆయన 22వ వర్ధంతి ఘనంగా జరుపుకుంటున్నాం. ఆయన ఇక్కడ వచ్చిన నాయకులకి, ఆయన అభిమానులకి, కార్యకర్తలకి అందరికీ నా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. కానీ గొట్టిపాటి కొండప్ప నాయుడు గారంటే ప్రజల మనిషి. అటు ఉదయగిరి, ఇటు కావలి, 2 నియోజకవర్గాల్లో కూడా ఇప్పటికి కూడా మర్చిపోలేదంటే ఆయన గొప్పతనం ఏంటో ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. ఇక్కడ ఎప్పుడూ ప్రజలతోటి మమేకమయ్యి ఒక మాస్ లీడర్గా రిక్షాలో తిరుగుతూ ట్రంక్ రోడ్లో అందరినీ చిన్న పెద్ద లేకుండా అందరినీ గౌరవిస్తూ
కొండపనాయుడు గారు ఈ ప్రాంతంలో మనందరం కళ్ళారా చూసాం. ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను ఇక్కడ 6th class 7th class చదువుతున్న జెడ్పీఎస్ స్కూల్లో ఈ ట్రంక్ రోడ్లో యాప చెట్లు ఉన్నాయి. ఆయన గుర్తు సైకిల్ గుర్తు, ఆ యాప చెట్టుకు ఒక సైకిల్ కట్టి ఉండేది. ఆయన ఎలక్షన్లో నిలబడేప్పుడు నాకు బాగా గుర్తు. అసలు ఎమ్మెల్యే అంటే ఎట్టుండాలనేది ఆయన్ని చూసి నేర్చుకోవాలి. ఒక డిగ్నిఫైడ్గా ఎవరికి ఏ అవసరం ఉన్నా అంటబెట్టి ఆర్టీ ఆఫీస్ కానీ డిఎస్టీ ఆఫీస్ కానీ తీసుకెళ్ళి అక్కడ కూర్చొని పనిచేపించిపోయేటటువంటి నాయకుడు కొండపనాయుడు గారు. అదే కాకుండా ఉదయగిరి నియోజకవర్గానికి కొండాపురం మండలానికి ఉత్తర కాలువ తీసుకొచ్చి నాయన తర్వాత 2014 నుంచి 19లో దాన్ని కంప్లీట్ చేసి 105 కిలోమీటర్ల కొమ్మి గ్రామం వరకు నీళ్లు తీసుకొని తెలుగుదేశం ప్రభుత్వంలో ఫైనల్ చేయించాం. ఇలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు 2 నియోజకవర్గాలకి వింజమూరు సమితి ప్రెసిడెంట్గా 4 సార్లు, ఎమ్మెల్యేగా 1 సారి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా ఎన్నో పదవులు అలపించిన గొట్టపాటి కొండపనాయుడు గారు అలాంటి మహానుభావుడు. అలాంటి వాడిని ఇంకా చూడం అంటే ప్రేమ. కార్యకర్తలకి అదే విధంగా ఆయన మీద ప్రేమ ఉండేది, ఆయనకు కూడా కార్యకర్తల మీద ఆ విధంగా ప్రేమ ఉండేది. ఈరోజు ఎమ్మెల్యేలు, ఈరోజు కార్యకర్తలు మనం చూస్తున్నాం ఎలాంటి ప్రేమలోనే దేనికోసం ప్రేమ ఉంది ఇప్పుడు మనం గమనిస్తున్నాం. అలాంటి నాయకుల్ని ఎప్పుడు మర్చిపోలేం. ఆయన ఈ కావలి ఉదయగిరి నియోజకవర్గంలో ఎల్లకాలం ఆయన గుర్తుండిపోతారు. నేను కూడా అనుకుంటున్నా రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన వింజమూరులో 3 సార్లు సమితి ప్రెసిడెంట్గా చేశారు, అక్కడ కూడా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. గతంలో కూడా అనుకున్నాం కానీ టైం జరగదు చేయలేకపోయాను. ఈసారి ఖచ్చితంగా ఉదయగిరి నియోజకవర్గంలో కూడా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి విగ్రహాన్ని ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారి ద్వారా దాన్ని ఓపెన్ చేసే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.